अच्छा फल राहुल आ रही HD में మూడవ వార్డులో ముద్దలు మూడవ వార్డులో మహిళా సమాఖ్య శ్రీ సెకండ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఈరోజు ఆర్థిక కార్యక్రమం చేపట్టారు. దానిలో భాగంగా అందరికీ ఇంటింటికి అంటే ఈ సంఘం ఏదైతే రిజిస్టర్ చేసుకుందో ఈ రోజు అందరికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మొక్కలను పంపించడం జరిగింది. మేము కూడా మన పాతమా సిస్టర్ వాళ్ళ ఇంటి ముందర మొక్కలు నాటాము. వీళ్ళు కూడా అందరూ మంచి కనీసం ఒక 5 ముక్కలను గ్రామ పంచాయతీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి శ్రీ సమాఖ్య అక్కయ్యలందరికీ కూడా సరస్వతి మండలి సమాఖ్య వాళ్ళందరికీ కూడా మాట్లాడిన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముందరికి వచ్చి ఈరోజు పొద్దున కూడా అక్కడ పోషణ కలిగి చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పడం న్యాయబాదులో మరియు కోలిగల్లో కూడా రేపు ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ కార్యక్రమం వీళ్ళు ముందుగా ముందరికి వచ్చి వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని మొక్కలు తెచ్చుకుని మొక్కలు పెట్టిస్తున్నారు. దీనికి వాళ్ళకి నా తరఫున గ్రామ పంచాయతీ తరఫున పెట్టుకుందని తెలియజేసాం. అలాగే మొక్కలు ఎంత ఇష్టం తీసుకొచ్చినామో అంతే ఇంట్రెస్ట్ కూడా నీళ్లు పోసి పెంచాలని మన ఊరిని మంచిగా స్వచ్ఛంగా చేయాలని అనుకుంటున్నాను. ఐకెట్టి ఆధ్వర్యంలో మన సరస్వతి మండలి సమేత నుండి మాకు మొక్కలు వచ్చినాయి. ప్రతి మహిళకు ఒక 5 మొక్కలన్నా ఇవ్వాలా అనుకుంటున్నాం. ఖచ్చితంగా 5 మొక్కలు పంపిణీ చేయాలి. మొక్కలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఆ మొక్కలు వేస్ట్ చేయకుండా ఒక చిన్న పిల్లలాగా పెంచాలి అనేసి మేము అనుకుంటున్నాము. అధికారంలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో సరస్వతి మండలి సమాఖ్య వార్డు నంబర్ 3లో అధికార ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ఇది మన అందరి బాధ్యత. గ్రామంలో ప్రతి ఇంటి ముందర ఒక మొక్క ఉండాలి. అధికారంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమంలో ఇదొక భాగం కావున మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ముదూరు గ్రామంలో 3వ వార్డులో సరస్వతి సమాఖ్య మహిళ ఆధ్వర్యంలో పళ్ళ మొక్కలు పూల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇది పూల మొక్కలు ప్రతి ఒక్క మహిళను ఇష్టపూర్వకంగా మరి వారి ఇంటి వద్ద 5 మొక్కలు తీసుకెళ్ళి నాడుతున్నారు. ఇది చాలా సంతోషం. మరి రాబోయే రోజులలో మన ముదూరు గ్రామాన్ని మనం హరితహారంగా పచ్చదనంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఏదైతే నినాదం ఉన్నదో ఆ నినాదాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ప్రజలపైన నాయకులపైన మరి ఎంతో ఉంది. కావున ఈ మొక్కలు అందరూ తీసుకెళ్ళి మంచిగా చిన్నపిల్లలాగా పెంచుకొని మరి ముదుల్ని హరితహారంగా వందనంగా చేస్తారని కోరుకుంటూ అవకాశం.